శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చిలకలపేట ప్రజలు నీటి ఎద్దడి తీర్చనంటూ వేడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి కౌన్సిలర్ ఇక్కడ బోరు వేయించారు. అయితే ప్రస్తుతం ఆ బోర్లో నీరు లేదని అక్కడ ఉన్న మోటార్ తీసి వేరే చోటికి తరలించారు. దీంతో స్థానికులు ప్రైవేట్ బోర్ వర్కర్లను పిలిపించి పరిశీలించగా ఇందులో నీళ్లు ఉన్నాయని, సుమారు గంటకు 3,000 లీటర్ల వరకు నీరు వస్తుందని తెలుసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపయోగంగా పడి ఉన్న బోరుకు మోటార్ బిగించి నీటి కొరతను తీర్చాలని కోరుతున్నారు. జగన్ వచ్చి 2 సంవత్సరాలు పరిపాలన కూడా అయిపోయింది, కానీ దీన్ని పట్టించుకునే అడగతానే ఉన్నాము. కరోనా అనేసి ఒప్పుదిన దొరికింది. మరిడం వీధి, జంగాల వీధి, 2 వీధులు ఇళ్ళు ఉన్నాయి. ఫస్ట్ మరిడం వీధి అని వెళ్ళింది, అక్కడ జంగాల వీధి అని వెళ్ళింది. ఫస్ట్ సిలకల వీధి. మాకు ఒక రవ్వ మోటర్ కనీసం ఎంత బాటలు ఆడతారా? మా ఈ ఓటేసి ఎంత కష్టపడతానమో, ఎంత అవస్థ అయిపోతానమో నీళ్ళు కోసం. మేమే డొబ్బలు అవి ఏం తిరిగామో అక్కడ ట్యాంక్ వేశారు, చివరికి వేశారు. ఎంతంటే వాళ్ళేమో తిండ్లు సరే, అది కూడా మేమే అన్నిటికీ మీ మధ్యని మేమే పోయాము. నువ్వు ఇక్కడ మాత్రం దెబ్బ కదా, తిరిగి తిరిగి అరిపారం జగన్ కడికి వెళ్ళాం, అప్పుడు ఎమ్మెల్యే కడికి వెళ్ళాం.